మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. విచ్చేసిన పెద్దలందరికీ, నందమూరి అభిమానులకి అందరికీ నా అభివందనాలు. ఒకనాడు మనకు తెలుగువాడికి గుర్తింపు లేని సమయంలో మనమంతా మద్రాసీస్. బాబు, నేను చెప్పే ఒక మాట, ముఖ్యమైన మాట ఉంది, వినండి. ఒకనాడు మనమంతా మద్రాసీస్, అంటే ఏ తెలుగువాడైనా తమిళవాడైనా ఎవరైనా నార్త్ ఇండియాలో మనమంతా మద్రాసీస్. అటువంటి మద్రాసీస్ కాదురా మేము తెలుగువాళ్ళం అని ఫస్ట్ చాటు చెప్పింది ఎన్టీ రామారావు గారు. అటువంటి తెలుగువాడికి ఒక గుర్తింపు తీసుకొచ్చి తెలుగువాడి ఖ్యాతిని పతాక స్థాయికి మొట్టమొదటి గారిగా తీసుకెళ్ళిన నందమూరి వారికి, వారి కుటుంబ సభ్యులకు నా అభినందనలు. అటువంటి మహత్తరమైన చరిత్ర సృష్టించిన అతని, రామారావు గారి చరిత్రని తిరిగి తెర మీదకు తీసుకురావడమే ఒక సాహసం. బాలకృష్ణ అర్హుడు దానికి అనేది వేరే ఎవరూ చెప్పక్కర్లేదు. ప్లస్ అటువంటి సాహసం చేయడానికి ఒక దమ్మున్న మనిషి కూడా బాలకృష్ణ గారు. ఈ స్క్రిప్ట్ని మొట్టమొదటిసారిగా 2.5 సంవత్సరాల క్రితం విష్ణు అని క్రో ప్రొడ్యూసర్గా ఉన్న నా స్నేహితుడు, విష్ణు కనపట్లేదు ఇక్కడ, అతను చెప్పాడు. చెప్పినప్పుడు బ్రహ్మాండంగా ఉంది, తప్పనిసరిగా దీన్ని యాక్ట్ చేయాలంటే వేరే ఎవరు లేరు బాలకృష్ణ గారు తప్ప అని ఆ రోజు మాట్లాడుకున్నాం. కానీ ఇది జరుగుతుంది అని నేను అనుకోలేదు. ప్రత్యేకంగా ఇది జరుగుతున్నందుకు అతనికి, ఈ అవకాశం వచ్చిన తేజాకి, నువ్వు తప్ప ఇది చేయడానికి వేరే ఎవ్వరూ లేరు అన్న బాలకృష్ణ గారికి, అందరికీ, ఈ యూనిట్ సభ్యులందరినీ నేను కంగ్రాచులేట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.